अस्सलाम वालेकुम मौजीज नाजरीन, तेलंगाना ब्रेकिंग न्यूज़ में आप तमाम का इस्तकबाल है। गोलकुंडा पीएस लिमिट्स के तहत आज 5:30 के करीब अटेम्प्ट टू मर्डर की वारदात पेश आई। तफसीलात के मुताबिक शेखपेट के करीब मनिकुंडा रोड पर एक ग्रुप के बीच झड़प चल रही थी। गोपी नामी शख्स उम्र 22 साल है, वहां से गुजर रहा था। इस शख्स ने लड़ाई को रोकने की कोशिश करने पर मामला उल्टा पड़ गया। आपसी झगड़े को छोड़कर ये लोग गोपी पर चाकुओं से हमला करते हुए राह फरार अख्तियार कर ली। इस हमले में गोपी शदीद जख्मी हो गया। इस हादसे की इत्तला मिलते ही आकाशम तेलुगु डेली न्यूज सीनियर रिपोर्टर सैयद अब्दुल रऊफ और उनकी टीम वहां पर पहुंच गई और 100 डायल करने पर पेट्रोलिंग कार के जिम्मेदार अमले और गोलकुंडा पीएस के कांस्टेबल राज और श्रीकांत भी मौके वारदात पर पहुंच गए और जख्मी गोपी को गोलकुंडा एरिया हॉस्पिटल ले जाया गया और उसका मुकम्मल तौर पर इलाज करवा के रवाना कर दिया। अब्दुल रऊफ ने सहाफत का सर फखर से बुलंद कर दिया और वक्त पर इस शख्स की मदद करके इंसान की जान बचाई। नाजरीन, आजकल दुनिया में सड़क पर कुछ हादसा पेश आते हैं तो लोग सिर्फ तमाशाई बने हुए होते हैं और वीडियो लेने में मसरूफ रहते हैं, लेकिन अब्दुल रऊफ साहब ने अपना जज्बा दिखाते हुए गोपी नामी शख्स की जान बचाई। तेलंगाना ब्रेकिंग न्यूज की पूरी टीम की जानिब से अब्दुल साहब को सलाम। पेश है तेलंगाना ब्रेकिंग न्यूज की जानिब से ये तफसीली रिपोर्ट। मजीद खबरों के लिए हमारे चैनल को यूट्यूब पर लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर कर लें। गोपी नाम पर गोपी संघटन वेरे वालों गोड़ो पेट्टुकुंटुंटे अप्तुना मुस्लिम्स హిందూస్ గొడవ పెట్టుకుంటారు ఆపినా. ఎవరు ఆపినరు? నేను ఆపినా. మధ్యలో పోయి గొడవ అవసరం లేదని ఆపినా. ఆపేసరికి ముందుకు వచ్చినాక కత్తి తీసుకొని నన్ను కోసారు. ఎవరు ఎవరు మీరు గుర్తుపడతారా? ఆ గుర్తుపడతా చూస్తా. ఎంతమంది ఉండే? 8 మంది ఉన్నా. మీ పేరేంటిది? గోపి. గోపి మీరు అక్కడ నుంచి వెళ్తుండేనా? ఎందుకండి గొడవ? వాళ్ళ విషయంలో అయింది, మనకి సంబంధం మధ్యలో సంప్రదించేది ఆపుదామని వెళ్ళిన అంతే. మళ్ళీ అక్కడ మీకు కొట్టేసి వెళ్ళిపోయారా వాళ్ళు? కొట్టేసి వెళ్ళిపోయారు, వాళ్ళు ఆటో వేసుకొని వెళ్ళిపోయారు. ఇందాక 9 వచ్చిండు బయటికి, మేము ఉస్మానికి పోవాలి డబ్బులు లేవని మా అమ్మకి అడిగిపోయి డబ్బులు అడుక్కోటని పోయిండు. నేను బయలుదేరట్లే కూర్చుంటా, ఇంకా రావట్లేదు. మా ఇల్లుకెళ్ళాకు ఫోన్ చేసి గోపిని మా బిడ్డకు ఫోన్ చేసిందట, మా రెండో బిడ్డ హాస్పిటల్కి పోయారమ్మంటే ఏడ కోసి పండబెట్టారట. మా తమ్ముడిని పో అంటే మా అమ్మాయి చెప్పింది, ఈ అమ్మాయే చెప్పింది. చెప్తే ఉరికొచ్చిన, ఏడ దొరకపోతే వాళ్ళ ఇంటికాడ పక్కన వాళ్ళతో ఫోన్ మాట్లాడితే పలాని కాడంటే ఉరికొచ్చిన. ఉరికొచ్చి ఇప్పుడు చూసిన నేను. అక్కడే ఉన్నాం కదా మనందరం, అప్పుడే వచ్చిన నేను కూడా, అప్పుడే వచ్చాను, తెలియదు నాకు. అయితే ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన మీరు పోలీస్ ఫోన్ చేశారా, అంబులెన్స్ కి ఫోన్ చేశారా? చేయలేదు. నేనైతే నేను సోయలేదు, ఆయనకి లేదు, నేను కింద పడిపోయినా ఆయన చూడంగానే, ఇంకంత తెలియలేదు. తర్వాత మీరే తీసుకొచ్చారు, ఇంకా అది జరిగింది. అక్కడికెళ్ళినప్పుడు అక్కడ ఒక 7 మంది దాకా ఉన్నారు సార్. వాళ్ళు గొడవ పెట్టుకున్నారు, మధ్యలో ఆపిన, నువ్వేందుకు ఆపేదని నా మీద వచ్చి ఇట్లా చేసింది. ఎవరో తెలియదు సార్, వాళ్ళ టీషర్ట్ వేసుకొని ఉంటాడు. మీ ఫ్రెండ్స్ కూడా కదా? అప్పటికి